చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు నియమాల్ని ఉల్లంఘించడాన్ని భారత్ సహించదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సమస్యపై పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరిగిన బలరాంజీ దాస్ టాంటన్ స్మారక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి చైనా ఏకపక్ష చర్యలకు దీటుగా బదులివ్వాలని సైనిక బలగాలకు కేంద్రం ఆదేశాలిచ్చిందని పేర్కొన్న ఆయన సరిహద్దు విషయంలో చైనాతో అభిప్రాయ భేదాలున్నాయన్నారు. గతేడాది తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాదంతో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు కొన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్స్ పాటించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. చైనా సైన్యం ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి మళ్లీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన మంత్రి గల్వాన్లో చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ ఆత్మగౌరవానికి ప్రతీకైన సరిహద్దు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని మరోమారు స్పష్టం చేశారు.